సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రావు భవన్లో నియోజకవర్గ పరిధిలోని 750 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు అందజేశారు. వీటితో పాటు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం తీసుకొచ్చారన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి వచ్చే వానాకాలం నుంచి రైతు బంధు రుణం అందుతుందన్నారు. ప్రతి రైతుకు 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుందని, నెల రోజుల్లో కాళేశ్వరం నీళ్లు సిద్దిపేటకు వస్తాయన్నారు. దాదాపు 750 రైతుల పాస్బుక్లు, 50 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా జరుగుతాము. ముఖ్యంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది ఉండద్దు, పౌదీ కానీ రైతులకు కరెక్ట్గా రెవెన్యూ రికార్డులు ఉండాలి. ఈ గట్టు పంచాయతీలు కాగితం మీద ఒకటి, మోకా మీద ఒకటి, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దాని పరిష్కారంతో భాగంగా మనం చేసుకుంటూ వచ్చాం. దాదాపు ఈరోజు మన నియోజకవర్గంలో 725 మంది రైతులకు పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. దీనికి వచ్చే వానాకాలం నుంచి రైతు బంధు డబ్బులు కూడా వచ్చే విధంగా మేము మీకు సహాయం అందిస్తాం. ఎందుకంటే నిన్నకాలం మీకు పాస్బుక్ రాక మీకు రైతు బంధు కూడా రాలేదు. ఇప్పుడు వస్తే మళ్ళీ వచ్చే సీజన్ నుంచి రైతు బంధు కూడా మీరు అందరూ కూడా అందుకోబోతారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ప్రతి రైతుకు మన ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యం కల్పించారు. ఏదైనా కారణం వల్ల రైతు చనిపోతే వాళ్ళ నామినీకి, వాళ్ళ కుటుంబానికి వారం రోజుల్లోగా 5 లక్షల రూపాయలు ఇచ్చే సౌకర్యం కూడా ఉంది. సో మీకు ఎవరికైతే వారి పాస్బుక్లు వచ్చినాయో, మీ గ్రామంలో ఉండేటువంటి ఆదర్శ రైతు మన రైతు సమన్వయ సమితి సభ్యుడిని కలవండి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిని కలవండి, వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి మీకు రైతు బీమా వచ్చే విధంగా, మీకు రైతు బంధు చెక్ వచ్చే విధంగా సమన్వయం చేసుకోవాలి. మా సర్పంచులు, మా ఎంపీటీసీ కూడా దయచేసి మీ మీ రైతులకు సహాయం అందించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ సమన్వయం చేసి మీరు అప్లై చెప్తే ఆన్లైన్ లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా వస్తుంది. ఆ ప్రయత్నం ఆ బాధ్యత గౌరవ సర్పంచులని, గౌరవ ఎంపీటీసీ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు రైతు సోదరులు మన కాళేశ్వరం నీళ్ళు కూడా రాబోతా ఉన్నాయి. ఒక నెల అయితే మన కాళేశ్వరం నీళ్ళు కూడా వస్తాయి. వచ్చిన కాబట్టి మరి అందరూ అరిగట్టుకుని నాగా చూసుకుంటూ వచ్చి అది కాబట్టి ఎట్లా చూసినా మరి బరి 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 తప్ప నేను కావట్లేదు. సరే బరి పెట్టండి, నేను వద్దని కానీ ఇలా మంచి పట్టలు వచ్చినాయి. వాడి మీద మనకి ఏమొస్తుంది, ఎక్కువలు ఎక్కువ 30 వేలు వస్తాయి కావచ్చు. ఖర్చులు ఒక ఎంతకంటే ఎక్కువ వస్తుందా, 30 వేలకంటే ఎక్కువ వస్తుంది ఎవరికంటే? అన్ని ఖర్చులలో 30 వేలు సంపాదిస్తారు. కానీ చాలా మంచి పట్టాలు ఉన్నాయి. కొద్దిగా కష్టం చేసుకుంటే 100,000 రూపాయలు, 78,000, 2 లక్షలు సంపాదించేటువంటి పట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్రకి పోతే పెద్ద ఎత్తున అక్కడ హార్టికల్చర్ జరుగుతూ ఉన్నాయి. మంచి మంచి పళ్ళ తోటలు, పూల తోటలు పెట్టి చాలా బాగా ఖర్చు సంపాదిస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా ఈ దొంగట కాడ ఒక 5 సంవత్సరాలు పెట్టింది. 3 ఎకరాలు పెట్టి 5 లక్షల రూపాయలు వచ్చాయి. ఒకటే పంట మీద 5 లక్షలు వచ్చింది. 2 సార్లు కాస్తుంది. అంటే అక్కడ చాలా మంది బాగా చేసుకుంటారు. ఇక్కడ మిర్చి పెట్టే రైతులు కూడా 1,50,000 రూపాయలు ఒకటి మీద సంపాదిస్తున్నట్టు రైతులు ఉంటారు. రకరకాల పళ్ళ తోటలు పెట్టి, కూరగాయలు పండించి మంచి దిగుబడులు కూడా తీస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో మనకు మంచిగా కరెంట్ 24 గంటలు ఉంటుంది. నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. బంగారం అని భూములు మాయి. ఓ ఆంధ్రాలో ఇసుకోదావరు వేసుకోదావంటే పాపం వాళ్ళు చౌడు నేల తప్పని ఎందుకు వాళ్ళు వరేసుకుంటారు. చౌడు భూములు వరకపోయి నేను రాదు. కానీ మన బ్రహ్మాండమైన చెల్లె భూములు, ఎర్ర నేలలు, ఏ పంట వేసినా బంగారం కాని పంట పడుతుంది. అందులో రైతు సోదరులకు వచ్చిన మీరు ఆలోచన చేయండి. ప్రత్యామ్నాయ పణము ముహూర్త పద్ధతిలో ఒక చూసుకోవడానికి అచ్చు కట్టేది అంటూ రాక చూస్తుంది. ఇబ్బందులు అచ్చు ట్రాక్టర్ దుద్దనే ఉండరు, అచ్చు గడ్డనే ఉండరు, ఇంకా నాలుగు ఉంటుంది. కనీసం నీకు నమ్మకం కుదరకపోతే 4 ఎకరాలుంటే ఓ 2 వరేసి నేను నేనే చూపాను. నీకు అధిక ఆదాయం వచ్చి 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకొని నమ్మకం కుదిరిక మొత్తం చేయండి. సో అక్కడ కొంతమంది బాగా చేసుకుంటున్నారు రైతులు. మీరు కూడా దయచేసి ఆ మూస పద్ధతిలో ఒకటే వరి 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 కాకుండా ప్రత్యామ్నాయ పంటలు, అధిక దిగుబడి, అధిక ఆదాయం వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయండి. పొలం గడ్డ మీద కూడా పెట్టండి. మన
మన బార్డర్ రాజకుమారి దాచుకుంటే కూడా వేప కానీ టేకు కానీ ఈ ఈ మధ్యది కూడా బాగా పెట్టుకుంటుంది. మలబార్ వేప తర్వాత శ్రీకాంతం శ్రీకాంతం మొక్కలు కూడా బాగా వేస్తున్నారు. మీకు ఎవరికైనా చూడాలంటే మన జిల్లాలోనే సిద్దిపేట జిల్లాలోనే ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది. అక్కడ ఒక వ్యవసాయ పరిశోధన కేంద్రం ఒక ఏర్పాటు చేసింది మా సర్పంచ్ మంచిగా ఎప్పటి మన ములుగులో మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన హార్టికల్చర్ యూనివర్సిటీ పక్కన ఒక 50 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. ఆ 50 ఎకరాల్లో అన్నీ వచ్చింది. ఒక 4 ఎకరాలు 2 సంవత్సరానికి 2 పంటలు వచ్చి మామిడి చెట్లు పెట్టింది, సంవత్సరానికి 2 పంటలు వచ్చి సీతాఫలం పెట్టింది, సపోటా పెట్టింది, శ్రీగంధం గట్ల మీద ఎట్లా పెట్టచ్చు, శ్రీగంధం మొక్కలు పెంచితే ఎంత ఆదాయం వస్తుందో తయారు చేసింది, గట్ల మీద మల్బార్ ఎట్లా పెంచొచ్చో చెప్పింది, బత్తాయి మీద ఎంత ఆదాయం వస్తుందో పెట్టింది, రకరకాల పండ్ల తోటలు కూరగాయల తోటలు అధిక ఆదాయం ఎట్లా తెచ్చుకోవచ్చు, ఎట్లా అధిక దిగుబడి సాధించవచ్చు, మనం నోటితో చెప్తే అర్థం కాదని చెప్పి ఒక డెమాన్స్ట్రేషన్ ఫీల్డ్ కూడా ఒక ఏర్పాటు చేశారు. మన సిద్దిపేట నుంచి కరెక్ట్గా 50 కిలోమీటర్లు గడ్డ సిమెంట్ అవుతుంది. 50 ఎకరాల్లో బాగా చేశారు. అక్కడ సైంటిస్టులు హార్టికల్చర్ అధికారులు కూడా ఉంటారు. మీరు ఎప్పుడు పోతే అప్పుడు మీ మొత్తం తిరిగి చూపించి అది ఎంత లాభం వస్తుంది, ఎట్లా చేసుకోవాలి, విత్తనం ఎక్కడ దొరుకుతుంది, అన్ని మెలకువలు కూడా వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. మన జిల్లాలోనే సిద్దిపేటలోనే ఉంది కనుక దాన్ని ఉపయోగించుకోవాలి. రాష్ట్రంలో రెండే ఉన్నాయి, ఒకటేమో జీడిమెట్ల మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఉంది, రెండవది మన సిద్దిపేట జిల్లా ములుగులో ఉంది. మన జిల్లాలో ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోకపోతే మన తెలివి తప్పకరమైన చూడండి, అర్థం చేసుకోండి, నేర్చుకోండి, చక్కగా దాన్ని ఎట్లా మీ పొలాలకు మీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో దాన్ని ఉపయోగించుకోండి. మా గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు మీరు రైతు సమన్వయ సమితి సభ్యులు మీ గ్రామంలో ఉండే మంచి ఆదర్శ రైతులను తీసుకొని ఒక రోజు పోయినండి 50 మందిని తీసుకొని ఆ ములుగు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్కి కొండి దాన్ని చూడండి, బాగా అర్థం చేసుకోండి, దాన్ని ఎట్లా పెట్టాలో ఒక ప్రయత్నం చేయండి. నేను కొన్ని రోజు పోయి 3-4 గంటలు తిరిగిస్తున్నాను, 4 గంటలు నేను గంటసేపు చూస్తాను పోయినా, కానీ అది విన్నా కొద్ది చూసినా కొద్ది నేర్చుకోవాలనిపించి 4 గంటలు ఉన్నాను దాంట్లో. సో మీరు కూడా దాని అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా మంచి దిగుబడి సాధించారు. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం అనేది ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. సో రైతుకు మనం ఏం కావాలో అన్ని ఇస్తున్నాం. ఇప్పుడు యాసంగి రైతు బంధు కూడా 3000 కోట్లు వేసేసిన నిన్నటి ధర వారు ఫాస్ట్గా పోయిన 3-4 రోజుల్లో చాలా పడ్డే కాదు. మిగతాయి కూడా వచ్చే 5-10 రోజుల్లో కూడా యాసంగి పంట కూడా డబ్బులు తగ్గడం ఇబ్బంది లేదు. రైతు బంధు వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది, మద్దతు ధర వస్తుంది, కాళేశ్వరం నీళ్ళు వస్తా ఉన్నాయి, మంచి మార్కెట్ సౌకర్యం కల్పించినాము. సో వసతులు ఉన్నాయి. కానీ మనం గదే మూస పద్ధతిలో గిదే వరి పండిస్తే ఏమొస్తుంది, గదే సిరిపోయిన దోతులు. రేపు మంచి దోతులు రావాలంటే మనం మూస పద్ధతి నుంచి బయటకు రావాలి, ప్రత్యామ్నాయ పంటల వైపు రావాలి, అధిక దిగుబడి అధిక ఆదాయం వచ్చేటువంటి కమర్షియల్ క్రాప్స్ వైపు కూడా కొంత వెళ్తే రైతులకు లాభం జరుగుతుంది. అట్లా మా రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ కలిసినప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ముందు కళ్యాణ లక్ష్మి చెట్లు ఆర్టీఓ గారు పిలిస్తే ముందు కళ్యాణ్